అరవింద్ ఘోష్. స్వరాజ్యము నా జీవిత మంత్రము, జాతీయత అనేది ఒక మతము, అది మనకు దేవుడిచ్చిన బహుమతి అని అరవింద్ ఘోష్ పేర్కొనినాడు. న్యూ ల్యాంప్స్ ఫర్ వరల్డ్ అను పేరుతో ఇందు ప్రకాష్ అను పత్రికలో మితవాదులపై వ్యాసాలు వ్రాసినాడు. ఇందు ప్రకాష్ అను పత్రికను లోకహితవాది గోపాల్ హరిదేశ్ముఖ్ ప్రారంభించినాడు. రాజకీయ స్వేచ్ఛ జాతికి ఊపిరి అని ప్రచారము చేసినాడు అరవింద్ ఘోష్. ప్యాసివ్ రెసిస్టెన్స్ అనగా నిష్క్రియ ప్రతిఘటన అను సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాడు. 1908 బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమాన్ని అణచివేసిన తరువాత 1910 పాండిచెర్రీలో ఒక ఆశ్రమాన్ని అరవింద్ ఘోష్ స్థాపించినాడు. అరవింద్ ఘోష్ వ్రాసిన గ్రంథాలు సావిత్రి, ద లైఫ్ డివైన్, లవ్ అండ్ డెత్.